హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డిఎసీ కార్నర్ దిస్ ఈజ్ భార్గవి ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్సీఆర్టీ థర్డ్ క్లాస్కి సంబంధించిన ఈవీఎస్లోని మొత్తం టోటల్గా ట్వంటీ ఫోర్ లెసన్స్ అనేవి ఉన్నాయి సో ఇవాళ మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది డిస్కస్ చేద్దాం సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనకి సీటెడ్కి కీలకం అని చెప్పొచ్చు సో ఇందులోంచి మనకి వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ నుంచి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఈవీఎస్కి సంబంధించి సో ఈరోజు మనం థర్డ్ క్లాస్లో బిట్స్ అనేవి చూద్దాం ఫస్ట్ లెసన్ వచ్చేసి పూనం డే అవుట్ ఇందులో కనుక చూస్తే సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు అండ్ సీటెట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం పూనం డే అవుట్ అనేది ఫస్ట్ లెసన్ థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఎన్సీఆర్టీకి సంబంధించి ద స్టోరీ కన్సర్న్ అబౌట్ ఎ గర్ల్ నేమ్డ్ పూనం అండ్ హెర్ అబ్జర్వేషన్ ఆఫ్ హర్ సరౌండింగ్స్ సో ఈ లెసన్లో ఏంటంటే పూనమ్ అనే ఒక అమ్మాయి ఉంటుంది తను తన చుట్టూ ఉన్న పరిసరాలని పరిశీలిస్తూ ఉంటుంది సో అప్పుడు జరిగిన కొన్ని మార్పులు మనకి ఇవ్వడం జరిగింది పూనమ్ స్పాటెడ్ పీజియా స్క్విరల్ క్రో మంకీ బటర్ఫ్లైస్ యాంట్స్ ప్యారెట్ అండ్ కుక్కో ఆన్ ద ట్రీ సో ఆమె చెట్టు పైన పావుర నివుడతలు కాకులు అలాగే కోతులు బటర్ఫ్లైస్ యాన్స్ చిలకలు ఇవన్నీ చూస్తూ ఉంటుంది అలాగే వాటితో పాటు మేకలు తాబేళ్ళు కొంగలు కప్పలు గేదెలు అలాగే కొంగలు ఇలాంటివన్నీ కూడా పాండ్లో చూస్తూ ఉంటుంది అంటే పక్కన ఉన్న చెరువులో చూస్తూ ఉంటుంది చెట్టు పైన ఇవి అలాగే పాండ్లో ఈ యానిమల్స్ని చూస్తూ ఉంటుంది యానిమల్స్ యూస్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ సో యానిమల్స్ అంటే మన చుట్టూ ఉన్న జంతువులన్నీ కూడా వేరు వేరు శబ్దాలు అనేవి చేస్తూ ఉంటాయి సమ్ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై డిఫరెంట్ యానిమల్స్ యాజ్ ఫాలోస్ సో ఇక్కడ కొన్ని జంతువులు ఎలా శబ్దం చేస్తాయి అనేవి ఇచ్చాడు డాగ్ బౌబం అని అరుస్తుంది క్యాట్ మియో లయన్ గుర్ అని గానరిస్తుంది ఫ్రాక్ క్రో క్రో అని అరుస్తుంది గోట్ మియో మ్యా మ్యా అని అరుస్తుంది కదా సో కాకి కావు కావ్ అని కోడి కొక్రొక్క అని అరుస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే యానిమల్స్ అన్నీ కూడా డిఫరెంట్ సౌండ్స్ అనేవి చేస్తూ ఉంటాయి డిఫరెంట్ యానిమల్స్ మూవ్ ఇన్ డిఫరెంట్ వేస్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్రతి జంతువు కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి చాలా రకాలైన పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటాయి అయితే కొన్ని చూస్తే సమ్ యానిమల్స్ వాక్ సమ్ క్రాల్ సమ్ ఫ్లై అండ్ సమ్ స్విమ్ అంటే కొన్ని యానిమల్స్ నడుచుకుంటూ వెళ్తాయి కొన్ని పాక్కుంటూ వెళ్తాయి కొన్ని ఎగురుతాయి కొన్ని ఈదుతాయి ఇలా చాలా రకాలుగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉంటాయి ఫర్ దిస్ సమ్ యానిమల్స్ యూస్ దేర్ ఫీట్ సమ్ యూజ్ దేర్ వింగ్స్ అంటే ఈ విధంగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి కొన్ని జంతువులు వాటి పాదాలని యూస్ చేస్తుంటాయి కొన్ని వాటి రెక్కల్ని యూజ్ చేస్తూ ఉంటాయి సపోజ్ ఇప్పుడు పక్షులు కనుక చూసుకుంటే అవి ఎగురుతూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తాయి కాబట్టి అవి వింగ్స్ని యూజ్ చేస్తాయని చెప్పొచ్చు వింగ్స్ అంటే రెక్కలు సమ్ యానిమల్స్ ఈవెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దేర్ టైల్ సపోజ్ ఇప్పుడు చేప అనేది కనుక చూసుకున్నాం అనుకోండి చేప దాన్ని తోక ద్వారా ఈదుతూ ముందుకు వెళ్తుంది ఇలా ఏంటంటే వాటి తోకల్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ అకార్డింగ్ టు దిస్ ద ఎగ్జాంపుల్ ఆర్ సో దీని ప్రకారం చూస్తే కెన్ ఫ్లై అంటే ఎగిరేవి బటర్ఫ్లైస్ సీతాకోక చిలుకలు పీజియన్ పావురాలు ప్యారెట్ చిలుకలు ఇవన్నీ కూడా ఎగురుతాయి కెన్ క్రాల్ అంటే పాకేవి లిజర్డ్ అంటే బల్లులు పాములు ఇవన్నీ కూడా పావురా సారీ ఇవన్నీ కూడా మనకి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పాక్కుంటూ వెళ్తూ ఉంటాయి కెన్ వాక్ కెన్ వాక్ అంటే నడుచుకుంటూ వెళ్ళేవి ఆవు గేదె ఎద్దు ఇలాంటివన్నీ కూడా కెన్ హాప్ అంటే ఎగురుతూ వెళ్ళేవి ఫ్రాగ్ అంటే కప్పలు కంగారోలు ఇవన్నీ కూడా ఎగురుతూ వెళ్తాయి కెన్ స్విమ్ అంటే చేపలు కప్పలు టాట్ పోల్స్ ఉంటాయి కదా సో అవి అవన్నీ కూడా ఈదుకుంటూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తాయి హ్యావ్ వింగ్స్ పీజియా కుక్కో స్పారో అంటే కోడికి పిచ్చుకలకి పావురాలకి వీటన్నింటికి కూడా రెక్కలనే ఉంటాయి అయితే ఈ విధంగా డిస్కస్ చేయడం వల్ల ఆల్ ఓవర్ బిట్స్ టైప్ ఇచ్చినవి ఏదైతే కంటెంట్ ఉన్నదో అదంతా కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది సో దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది సో మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ లింక్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే సీటెట్కి సంబంధించిన పీడీఎఫ్స్ అవైలబుల్గా ఉన్న పీడిఎఫ్స్ అన్ని కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో హ్యావ్ వింగ్స్ అంటే ఏవైతే రెక్కలు ఉంటాయో వాటి గురించి చూసాం కదా ఇప్పుడు హ్యావ్ ఫీట్ అంటే కాలు ఉండేవి కా మామూలుగా ఎలుగుబండ్లకు కానీ లేకపోతే మేకలు ఆవులు గేదెలు వీటన్నింటికి కూడా టైల్ అంటే ఉండేవి మంకీ కౌ బఫెలు అంటే గేదె ఆవు కోతి వీటన్నింటినీ కూడా చెప్పుకోవచ్చు యానిమల్స్ లివ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ సమ్ యానిమల్స్ లివ్ ఇన్ ది ట్రీస్ సమ్ ఇన్ వాటర్ సమ్ లివ్ ఆన్ ల్యాండ్ సమ్ లివ్ ఇన్

చెట్ల యొక్క కొమ్మలపైన ఏవి ఉంటాయంట ప్యారెట్ కానీ క్రో మంకీ ఇలాంటి కొన్ని పక్షులు అవన్నీ కూడా ఉంటాయి ఆన్ ద లీవ్స్ అంటే చెట్లపై ఉన్న ఆకుల పైన ఏంటో ఇన్సెక్ట్ క్యాటర్ పిల్లర్ ఓఫర్ అంటే చిన్న చిన్న ఏమైనా పురుగులు కానీ క్యాటర్ పిల్లర్ కానీ గ్రాస్ ఓఫర్ కానీ ఇవన్నీ ఉంటాయంట ఆన్ ద ట్రంక్ అంటే ట్రంక్ అంటే ఇక్కడ కాండం అనే అర్థం యాండ్స్ టెర్మైట్ స్క్విరల్ టెర్మైట్ అంటే చెదలు చెదలు చీమలు ఉడతలు ఇవన్నీ కూడా ట్రంక్ అంటే ఏదైతే కాండం ఉన్నదో అక్కడ ఉంటాయంట ఆన్ ద గ్రౌండ్ కింద ఏదైతే భూమి పైన ర్యాట్ స్నేక్ ర్యాబిట్ ఎలుకలు కానీ పాములు కుందెల్లి ఇలాంటివన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి అరౌండ్ ద గ్రౌండ్ మన చుట్టూ ఉన్న గ్రౌండ్ అంటే నేల పైన కౌ డాగ్ బఫెలు ఇలాంటివి చాలా ఉంటాయి ఇన్సైడ్ ద వాటర్ వాటర్ లోపల ఫిష్ క్రోకోడైల్ ఫ్రాగ్ అంటే చేపలు మొసలి ఏవైతే కప్పలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అండ్ ఇన్ ద స్కై అంటే ఆకాశం పైన ఈగల్ స్పారో క్రో అంటే ఈగల్ మీన్స్ మనకి గద్ద స్పారో పిచ్చుక క్రో కాకి ఇలాంటివన్నీ కూడా అండర్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ భూమి లోపల యాంట్స్ ర్యాబిట్ అర్థవం అంటే ఏదైతే అర్థవం వానపాము అలాగే ర్యాబిట్స్ కింద బొరియల్లో అంటే భూమి కింద బొరియల్లో నివసిస్తూ ఉంటాయి యాంట్స్ అలాగే భూమి కింద పొట్లుగా కడుతూ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా యానిమల్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ లెసన్ కనుక చూస్తే ద ప్లాంట్ ఫెయిరీ ద ప్లాంట్ ఫెరీ అనేది సెకండ్ లెసన్ ఇందులో ఉన్న టాపిక్స్ అయితే చూద్దాం దిస్ చాప్టర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్లాంట్స్ అరౌండర్స్ మన చుట్టూ ఉన్న మొక్కల గురించి ఈ లెసన్ మనకి తెలియజేస్తూ ఉంటుంది అండ్ ప్లాంట్స్ ఆర్ ద ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటే ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే స్వయంగా వాటికి అంతటవే ఆహారాన్ని తయారు చేసుకునేవి దే క్యాన్ సింథా సింథసైజ్ ఓన్ ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ సో ఇవి ఫోటోసింథసిస్ అనే ఒక ప్రక్రియ దా ప్రక్రియ ద్వారా సొంతంగా ఫుడ్ని తయారు చేసుకుంటూ ఉంటాయి ఎక్సెప్షన్ పారాసైటిక్ ప్లాంట్స్ ఇక్కడ ఏవైతే జీవులు ఉంటాయో అవి తప్ప మిగతా అన్నీ కూడా మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా వాటికవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఈ పరాణజీవులు అనేవి ఆ యొక్క ప్లాంట్స్ తయారు చేసుకున్న ఆహారం తయారు చేసుకున్న మొక్కలపైన ఆధారపడుతూ ఉంటాయి నెక్స్ట్ ప్లాంట్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ యాజ్ దే గివ్ అస్ ఫుడ్ ఫర్నిచర్ మెడిసిన్ ఎక్సెట్రా ప్లాంట్స్ అనేవి మన లైఫ్లోనే ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి మనకి ఫుడ్ ఇస్తాయి ఫర్నిచర్ ఇస్తాయి మెడిసిన్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి సో వాటి ద్వారా మెడిసిన్స్ తయారు చేస్తారు ఇవన్నీ కూడా ప్లాంట్స్ వల్ల ఉపయోగాలు మనకి నెక్స్ట్ ద ఆర్టిస్ట్ విష్ణు చిన్ చించల్కర్ ఇండోర్ మధ్యప్రదేశ్ అతని ఇండోర్ మధ్యప్రదేశ్లో మేడ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ యూజింగ్ డ్రై లీవ్స్ సో డ్రై లీవ్స్తోని చాలా అందమైన పిక్చర్స్ని ఇతను తయారు చేస్తూ ఉంటారంట అతని పేరు విష్ణు చించల్కర్ అతను ఎక్కడ ఉంటారు అంటే ఇండోర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ సమ్ కామన్ ప్లాంట్స్ అండ్ దేర్ పార్ట్స్ యూజెస్ ఆర్ గివెన్ బిలో సో ఇక్కడ కొన్ని మొక్కలు అలాగే వాటి నుంచి ఏ ఏ పార్ట్స్ అనేవి మనం ఏ ఏ అవసరాల కోసం ఉపయోగిస్తామనేది ఇక్కడ ఇచ్చారు చించోనా దీన్ని దీని నుంచి క్వినైన్ అనేది తీస్తారు ఇది మనకి మలేరియా డ్రగ్ కింద ఉపయోగిస్తూ ఉంటారట టొబాకో టొబాకో అనేది ఒక రిలీజియస్ పర్పస్ కింద వాడతారు ఆర్ డ్రగ్స్ డ్రగ్స్ కింద కూడా వాడుతూ ఉంటారు బ్యాటల్ బేటల్ అనేది ఏంటంటే మనకి వక్క తమలపాకుల్లో వాడుతారు కదా వక్క సో అది తినడానికి యూజ్ చేస్తూ ఉంటారు శాంటలం అనేది ఒక ఆయిల్ లాంటిది సో ఆయిల్ ఆయిల్స్లో యూజ్ చేస్తారు మంచిగా వాసన రావడానికి పెర్ఫ్యూమ్స్లో కూడా జాస్మిన్ మళ్ళీ పో తెలిసిందే కదా అన్న అది ఒక ఫ్లవర్ సో అది కూడా పెర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు లెగ్యూమ్స్ అండ్ గ్రెయిన్ ఇవి లెగ్యూమ్స్ అంటే మనకి క్యాబేజ్ ఆక్ ఆకుల్లా ఉంటూ ఉంటాయి అన్నమాట సో వాటిని మనకి ఫుడ్ పరంగా వాడుతూ ఉంటారు జింజర్ టర్మరిక్ సిన్నమోన్ క్లోవ్ సాఫ్రాన్ క్యూమెన్ అంటే ఏదైతే కుంకుమ పువ్వు లవంగాలు దాల్చిన చక్క ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ మనం స్పైసెస్ ఏవైతే దినుసులు మనం వాడుతూ ఉంటాం కదా సో వాటిగా ఉపయోగిస్తూ ఉంటాం అవన్నీ కూడా మనకి ప్లాంట్స్ నుంచి వచ్చినవే ప్లాంట్స్ ఆర్ ఆఫన్లీ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద హ్యాబిటెట్ వేర్ దే యూస్ టు ఫౌండ్ యాస్ సో అంటే మొక్కల్ని అవి ఎక్కడ పెరుగుతాయి ఏంటి వాటి యొక్క లక్షణాల ఆధారంగా కొన్ని రకాల కింద అయితే విడదీయడం అనేది జరిగింది అందులో ఫస్ట్ది జెరోఫైట్స్ ఆర్ డెజర్ట్ ప్లాంట్స్ ఇవి ఎడారి మొక్కలు అంటూ ఉంటారు ఎడారిలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వాటికి ఎగ్జాంపుల్ కాక్టస్ ఆస్ట్రేలియన్ ఓక్ కేజ్రీ ఇవన్నీ కూడా ఎడారి మొక్కల కింద చెప్పొచ్చు హైడ్రోఫైట్స్ ఆర్ సాల్ట్ లవింగ్ ప్లాంట్స్ ఇవి ఏంటంటే హైడ్రోఫైట్స్ అంటే మనం జల మొక్కల కింద చెప్పొచ్చు అనమాట జలవృక్షాలనే అంటూ ఉండొచ్చు ఇవి ఏంటంటే సాల్ట్ బుష్ ఆర్ సాల్ట్ లవింగ్ ప్లాంట్స్ అని కూడా అంటూ ఉంటారు కార్డ్ గ్రాస్ బాబాసు సాల్ట్ బుష్ ఇవన్నీ కూడా హైడ్రోఫైట్స్ సో నెక్స్ట్ కనుక చూస్తే ఎఫిఫైట్స్ ఆర్ ప్లాంట్ దట్ గ్రోస్ ఆన్ అదర్ ప్లాంట్స్ సో ఏంటంటే అంటూ మొక్కలు అనొచ్చు లేదంటే వేరొక మొక్కల పైన వస్తూ ఉంటాయి సో ఆర్చిడ్ స్పానిష్ మాస్ ఇవన్నీ కూడా ఎఫిఫైట్స్ కిందకి వస్తూ ఉంటాయి మీసోఫైట్స్ ఆర్ ప్లాంట్ దట్ గ్రోస్ ఇన్ ఆప్టిమమ్ కండిషన్ సో సాధారణంగా మనకి బయట కనిపించే మొక్కలన్నీ కూడా మీసోఫైట్స్ కిందకి వస్తాయి నీమ్ బనియన్ పీపల్ ఇవన్నీ కూడా నార్మల్ మొక్కల కిందకి వస్తూ ఉంటాయి వీటిని మనం మీసోఫైట్స్ అంటాం అయితే ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉన్నదే కాదు దానికి రిలేటెడ్గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ బిట్ అనేది ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేలాగా సో దీని నుంచి బిట్ అయితే పోయే అవకాశం ఉండదు ఖచ్చితంగా లెంతి అయినా సరే నేర్చుకోండి అట్ ఏ టైం నెక్స్ట్ ప్లాంట్స్ ఆర్ ఈవెన్ ఆఫన్లీ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ హైట్ అండ్ ఎపీరియన్స్ యాజ్ హెర్బ్స్ ష్రబ్స్ అండ్ ట్రీస్ సో ఏంటంటే ప్లాంట్స్ కనిపించే అంటే పొడుగ్గా ఉన్నాయా పొట్టిగా ఉన్నాయా లావుగా ఉన్నాయా గుబురుగా ఉన్నాయా ఇలా ఏంటంటే అవి కనిపించే ఎపీరియన్స్ బట్టి కూడా ప్లాంట్స్ని క్లాసిఫై చేయడం జరిగింది అందులో మనకి ఫస్ట్ హెర్బ్స్ అనమాట సో ఇవి మనకి ఏంటి అంటే చిన్న చిన్న మొక్కలు మూలికలు అని అంటూ ఉండొచ్చు ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ హెర్బీజ్ ఏ షార్ట్ ప్లాంట్ విత్ గ్రీన్ డెలికేట్ స్టెమ్ వితౌట్ ద ఉడీస్ టిష్యూస్ అంటే మనకి పెద్ద పెద్ద మొక్కలకి చూసినట్టు కాండాలు అలాంటివి ఏమి ఉండవు నార్మల్గా మనకి చిన్న చిన్న మొక్కల్లా చూస్తూ ఉంటాం కదా చిన్న హైట్ తక్కువ ఉండి అలా అనమాట జనరల్లీ దే హ్యావ్ ఫ్యూ బ్రాంచెస్ ఆర్ ఆర్ బ్రాంచ్లెస్ అంటే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కొన్ని వాటికైతే కొమ్మలు కూడా ఉండవు టొమాటో వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెబ్స్ అంటే చిన్న చిన్న టొమాటో మొక్కలు కానీ లేకపోతే వరి ఆర్ గోధుమలు ఇలాంటివన్నీ కూడా మనకి హెబ్స్ కిందకి వస్తూ ఉంటాయి నెక్స్ట్ ష్రబ్స్ ఇవేంటి అంటే ష్రబ్స్ ఆర్ మచ్ టాలర్ దెన్ హెబ్స్ విచ్ మైట్ బీ అవుట్ ఆఫ్ అవర్ హైట్ సో మన హైట్ అంతా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట ష్రబ్ ఈజ్ ఎ మీడియం సైజ్డ్ ప్లాంట్ విత్ బుషీ హార్డ్ స్టెమ్స్ విత్ బ్రాంచెస్ అంటే చిన్న చిన్న తుప్పల కింద వీటిని చెప్పొచ్చు అనమాట మన లాంగ్వేజ్లో అయితే ఆల్దో స్టెమ్స్ ఆర్ హార్డ్ దే ఆర్ ఫ్లెక్సిబుల్ బట్ నాట్ ఫ్రెగైల్ రోజ్ లెమన్ అండ్ హెన్నా ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ ష్రబ్స్ అరౌండ్ దస్ ట్రీస్ అంటే కొంచెం తుప్పలు గుబురుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి ఇవి వీటికి ఎగ్జాంపుల్ రోజ్ లెమన్ ఇలా అనమాట నెక్స్ట్ ట్రీస్ ట్రీస్ అంటే మనం చూస్తున్న బయట బిగ్ టాల్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా మనం ట్రీస్ అని అంటూ ఉంటాం దే హ్యావ్ వెరీ థిక్ అండ్ హార్డ్ స్టెమ్స్ కాల్డ్ ద ట్రంక్ అంటే పెద్ద కాండం అనేది ఉంటుంది బలమైన కాండం ద సింగిల్ మెయిన్ స్టెమ్ ట్రంక్ గివ్స్ రైస్ టు మెనీ బ్రాంచెస్ దట్ బేర్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ సో ఏవైతే ఈ మెయిన్ కాండం ఏదైతే ఉన్నదో దాని నుంచి మనకి ఈ చెట్టుకి యొక్క కొమ్మలు అనేవి వస్తుంటాయి వాటికి లీవ్స్ అని ఆహార అంటే ఫ్రూట్స్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి సమ్ ట్రీస్ ఆర్ బ్రాంచ్లెస్ లైక్ కోకోనట్ ట్రీ దే హ్యావ్ ఓన్లీ వన్ మెయిన్ స్టెమ్ విచ్ బేర్స్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అంటే కొన్ని చెట్లకి చూసుకుంటే ఇప్పుడు తాటి చెట్టు కానీ కొబ్బరి చెట్టు వీటిని చూసుకుంటే వాటికి ఎలాంటి కొమ్మలనే ఉండవు డైరెక్ట్గా ఒకటే కాండంలాగా ఉంటూ ఉంటుంది బనియన్ మ్యాంగో క్యాజు ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రీస్ అనమాట వీటికి నార్మల్గా ట్రీస్కి నెక్స్ట్ చూస్తే ఇన్ ఎడిషన్ టు దీస్ ట్రీస్ సారీ ఇన్ ఎడిషన్ టు దీస్ త్రీ క్యాటగిరీస్ ఆఫ్ ప్లాంట్స్ దేర్ ఆర్

క్లైంబర్స్ అంటే పైకి మనం ఏదైనా సపోర్ట్ ఇస్తే ఒక ఏదైనా సపోర్ట్ కనుకుంటే వాటిని వాటితో పాటు అల్లుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట ఈవెన్ క్లైంబర్స్ హ్యావ్ ఏ వెరీ వీక్ స్టెమ్ బట్ దే కెన్ క్లైంబ్ అప్ ఆన్ విత్ సమ్ సపోర్ట్ టు గ్రో అండ్ క్యారీ దేర్ వెయిట్ ఇప్పుడు నార్మల్గా బీరకాయలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి వాటికి ఏదైనా సపోర్ట్ కనుక ఇచ్చినట్టయితే అవి పైకి ఎగబాక్కుంటూ వెళ్ళి ఆ కాయలు ఏవైతే కాస్తాయో వాటి యొక్క బరువుని అవి గెయిన్ అంటే పట్టుకు ఉంచగలవు అంత స్ట్రాంగ్గా లేకపోయినా అది యొక్క వెయిట్ని అవి పట్టి ఉంచగలం అనమాట దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ యూస్ స్పెషల్ స్ట్రక్చర్స్ కాల్డ్ టెన్రిల్స్ టు క్లైంబాన్ సో ఈ యొక్క ప్లాంట్స్కి టెన్రీల్స్ అనే ఒక స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయట ఇవి పైకి ఎగబాకడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఆఫ్ క్లైంబర్స్ ఆర్ పీ ప్లాంట్ మనీ ప్లాంట్ సో మనీ ప్లాంట్ పీ ప్లాంట్ అనేవి క్లైంబర్స్కి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు నెక్స్ట్ క్రీపర్స్ క్రీపర్స్ అంటే ఏంటంటే కింద కింద పాకేవి సపోజ్ వాటర్ మిలన్ కానీ గుమ్మడికాయలు ఇలాంటివన్నీ కూడా మనకి క్రీపర్స్ కిందకి వస్తూ ఉంటాయి క్రీపర్స్ హ్యాస్ ద నేమ్ సజెస్ట్ దే ఆర్ ద ప్లాంట్స్ విచ్ క్రీప్ ఆన్ గ్రౌండ్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా నేలపైన ఎగబాకేవి దే హ్యావ్ వెరీ ఫ్రెగైల్ స్టమ్స్ దట్ కెన్ నైదర్ స్టాండ్ ఎరెక్ట్ ఎరెక్ట్ నార్ సపోర్ట్ ఆల్ ఆఫ్ ఇట్స్ వెయిట్ సో వీటికి కూడా అంత పెద్ద కాండాలు ఏముండవు కాకపోతే వాటికి కాసే కాయలు యొక్క వెయిట్ అనేవి అవి పట్టి ఉంచగలవనమాట సో అది మనకి ఈ ప్లాంట్ ఫెయిరీ అనే లెసన్కి సంబంధించి నెక్స్ట్ వాటర్ వాటర్ సో ఈ లెసన్ గురించి కనుక చూస్తే సో వీడియో అనేది లెంత్ అయినా మీరు ఒకేసారి అట్ ఏ టైం నేర్చుకుంటారు పార్ట్స్ పార్ట్స్గా కాకుండా సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది నెక్స్ట్ చూస్తే వాటర్ ఓ వాటర్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ ద వాటర్ ఇట్స్ సోర్సెస్ అండ్ ఇట్స్ యూజెస్ సో ఈ స్టోరీ అంతా కూడా అంటే వాటర్ పైన వాటర్ యొక్క ఉపయోగాలు అలాగే వాటర్ యొక్క యూజెస్ పైన ఉంటూ ఉంటాయి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఈజ్ లైక్ లేక్ వెల్ ట్యూబ్ వెల్ పాండ్ హ్యాండ్ పంప్ రివర్ వాటర్ ఫాల్ స్ట్రీమ్ ట్యాప్ ట్యాంక్ హాట్ స్ప్రింగ్స్ అంటే మనకి నీరు అనేది ఎక్కడెక్కడి నుంచి లభిస్తుంది అంటే చెరువులు నదులు కాలువలు అలాగే బావులు చేతి పంప్స్ అంటే బోరింగ్ల దగ్గర నుంచి కానీ నదులు కానీ ఏవైనా జలపాతాలు సో ఇలాంటి అంటే ట్యాప్ కొళాయిలు లేకపోతే ట్యాంక్ నుంచి హాట్ స్ప్రింగ్స్ అంటే ఇక్కడ నుంచి వేడి వేడి నీళ్ళు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి అనమాట హాట్ స్ప్రింగ్స్ నుంచి సో ఇవన్న వీటన్నింటి నుంచి కూడా మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ న్యూమరస్ యాక్టివిటీస్ లైక్ ఈటింగ్ ఫుడ్ వాషింగ్ యుటెన్సిల్స్ బాతింగ్ వాషింగ్ క్లాత్స్ ఇరిగేటింగ్ క్రాప్స్ కూలెంట్ ఇన్ జీప్ సో వాటర్ని మనం ఏ ఏ ఉపయోగాల కోసం వాడతామంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ మన బట్టలు ఉతుక్కోవడానికి మన అంట్లు తోముకోవడానికి అలాగే ఏవైనా పంటలు పండించడానికి జీప్స్లో అది కూలెంట్ కింద అంటే మనం వాడే వాహనాల్లో కూలెంట్ కింద ఉపయోగించడానికి మనం ఈ యొక్క వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాం వాటర్ డోంట్ యూజ్డ్ ఇన్ యూజ్డ్ అప్ ఇన్ యాక్టివిటీస్ లైక్ స్పీకింగ్ కా కోంబింగ్ రీడింగ్ వాకింగ్ ఎక్సెట్రా వాటర్ని మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు లేకపోతే తల దూకున్నప్పుడు చదివేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేయం సో నెక్స్ట్ హాట్ వాటర్ స్ప్రింగ్ ఆర్ సీన్ ఇన్ సూరస్ కుంద్ హర్యానా ఇది మనకి ఇంపార్టెంట్ బిట్టే హాట్ వాటర్ స్ప్రింగ్ అనేది ఎక్కడ ఉన్నది అని ఇవ్వచ్చు హర్యానా దాని యొక్క నేమ్ ఏంటి అంటే సూరస్ కుంద్ సో ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ ఏంటి అంటే ఒక టాపిక్కి ఎక్స్ట్రాగా ఎక్కడి నుంచి బిట్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో దీన్ని మీరు చదువుకుంటే చదువుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఇక్కడ యమున అనేది ఢిల్లీ యూపీలో ఉంటుంది స్టార్ట్ అవుతుంది గంగా అనేది యూపీ బీహార్ యూపీ మిల్స్ ఉత్తరప్రదేశ్ గోదావరి అనేది మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది సట్లజ్ అనేది పంజాబ్ చీనాబ్ అనేది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ అనేది మేజర్ రివర్స్ ఆ ఉన్న మేజర్ రివర్ రాజస్థాన్ హర్యానాలో సరస్వతి మహాన మహానది అనేది ఒడిస్సా బ్రహ్మపుత్ర అనేది అస్సాం కృష్ణ అనేది ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో మెయిన్ రివర్ నర్మదా అనేది మధ్యప్రదేశ్ కోసి అనేది బ్రిహ బీహార్కి మెయిన్ రివర్స్ కింద అయితే ఉన్నాయి నెక్స్ట్ చూస్తే టైప్స్ ఆఫ్ వాటర్ వాటర్ ఈజ్ డిస్టింగ్యూస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ ఆరిజన్ కన్సిస్టెన్సీ కాంపోజిషన్ అండ్ ట్రీట్మెంట్ సో మనకి టైప్స్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూద్దాం ట్యాప్ వాటర్ వాటర్ ఈజ్ ద వాటర్ వీ గెట్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ ఫాసెట్ ఇట్ మే ఆర్ మే నాట్ బీ యూస్ సూటెడ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ హౌస్ హోల్డ్ కోర్స్ కోర్ సజాస్ క్లీనింగ్ కుకింగ్ గార్డెనింగ్ అండ్ వాషింగ్ క్లాత్స్ నార్మల్గా ట్యాప్ వాటర్ మనకి ఏదైతే పైన ట్యాంక్ నుంచి వస్తూ ఉంటుందో సో దాన్ని మనం ట్యాప్ వాటర్ అంటాం అండ్ అది మనకి తాగడానికి అంతగా ఉపయోగపడకపోయినా మన ఇంటి అవసరాలని మన క్లీనింగ్ పర్పస్కి ఉపయోగపడుతూ ఉంటాయి నెక్స్ట్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ అంటే మినరల్ వాటర్ ఈజ్ ద వాటర్ దట్ న్యాచురలీ కంటైన్ మినరల్స్ మినరల్స్ ఉండేదాన్ని మనం మినరల్ వాటర్ అంటాం సో అది మనకి అండర్ గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటుంది అందులో మనకి కావాల్సిన మినరల్స్ అనేవి ఉంటూ ఉంటాయి లైక్ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ మ్యాంగనీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ ఉండడం వల్ల ఆ యొక్క వాటర్ అనేది కొంచెం సాల్టీగా తగులుతూ ఉంటుంది నెక్స్ట్ వెల్ వాటర్ అంటే బావి బావి నీళ్ళు వన్ ఇట్ రైన్స్ వాటర్ ట్రికిల్స్ డౌన్ అండ్ ట్రావెల్స్ త్రూ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ సాయిల్ బినేత్ ద గ్రౌండ్ టు ఫ్రమ్ ఫామ్ అండర్ గ్రౌండ్ లేక్స్ సో ఇక్కడ ఏంటి అంటే మనకి వర్షాలు పడేటప్పుడు ఈ పడిన చినుకలన్నీ కూడా భూమిలోకి ఇంకిపోయి కిందన భూమి కింద కొంత నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో ఇది కొన్ని సంవత్సరాలు అలా జరిగిన తర్వాత మనకి నీరు అనేది ఏవైతే బోరు బావులు అవి తవ్వినప్పుడు మనకి నీరు అనేది వస్తూ ఉంటుంది ఇన్ రూరల్ ఏరియాస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డగ్ అవుట్ ఫ్రమ్ డీప్ వెల్స్ సో చాలా ఏవైతే ఊర్లు పల్లెటూర్లు ఉన్నాయో అక్కడ చాలా వరకు వాటర్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఈ బావుల నుంచి తోడి తీసుకుంటూ ఉంటారనమాట నెక్స్ట్ ప్యూరిఫైడ్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ అంటే ఏంటంటే ప్యూరిఫైడ్ వాటర్ ఈజ్ ద వాటర్ విచ్ ఆఫ్టర్ డిరైవింగ్ ఫ్రమ్ ఇట్స్ సోర్స్ హ్యాస్ అండర్ అండర్ అండర్వెండ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ ఇన్ఏ ప్లాంట్ సో ప్యూరిఫైడ్ వాటర్ అంటే ఒక ప్లాంట్ మా వాటర్ ప్లాంట్ అనేది ఉంటుంది అక్కడికి వాటర్ వెళ్ళి ప్యూరిఫై జరుగుతుందనమాట ఏవైతే మలినాలు ఇవన్నీ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా బ్యాక్టీరియాస్ని ఇవన్నీ కూడా అందులో కరి కరిగిపోయి ఉన్న ఏవైనా సాలిడ్స్ని ఇలాంటి వాటి అన్నింటినీ కూడా తీసేసి అది మనకి తాగడానికి ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట ఈ ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కడ అంటే ప్లాంట్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ డిస్టిల్లెడ్ వాటర్ డిస్టిల్లెడ్ వాటర్ ఆర్ మినరలైజ్డ్ వాటర్ ఈజ్ వన్ వేర్ ద వాటర్ హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు ఏ ట్రీట్మెంట్ దట్ రిమూవ్స్ ఆల్ ఇట్స్ మినరల్స్ అండ్ సాల్ట్ బై ద ప్రాసెస్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్ అండ్ డిస్టిలేషన్ సో రివర్స్ ఆస్మోసిస్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా అందులో ఉన్న మినరల్స్ అన్నింటినీ కూడా తీసేస్తుంది సాల్ట్నెస్ కూడా తీసేస్తుంది సో ఈ విధంగా ఇది ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్ కింద చెప్తూ ఉంటారు డిస్టిల్డ్ వాటర్ని బట్ ఈ డిస్టిల్డ్ వాటర్ అనేది మనకి తాగడానికి పనికి రాదు ఎందుకంటే మన వాటర్లో మినరల్స్ అవన్నీ ఉన్నప్పుడే అది మనకి హెల్దీ అంతేకాకుండా ఏమీ లేకుండా మనం ఉట్టి వాటర్ తాగినా ఎలాంటి యూజ్ అనేది ఉండదు సో ఇది మనకి డిస్టిల్డ్ వాటర్ ఇది మనకి థర్డ్ లెసన్ అండ్ ఫోర్త్ లెసన్ కనుక చూస్తే ఫ్యామిలీ అవర్ ఫస్ట్ స్కూల్ చూస్తే కనుక అవర్ సారీ అవర్ ఫ్యామిలీ ఈజ్ అవర్ ఫస్ట్ స్కూల్ సో ఎవరైనా ఏ పిల్లవాడైనా సరే ఫస్ట్ ఫ్యామిలీలోనే ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాడు సో అందుకని ఫ్యామిలీ అనేది ఫస్ట్ స్కూల్ అని చెప్తున్నారు ఫ్యామిలీ టీచర్స్ అవర్స్ హౌ టు లివ్ ఇన్ సొసైటీ అండ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ రిలేటెడ్ టు సొసైటీ అంటే మనకి సమాజానికి సంబంధించి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడానికి మనకి ఫ్యామిలీయే ఫస్ట్ ఉపయోగపడుతూ ఉంటుంది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే మొత్తం ఉమ్మడి కుటుంబం అంటాం తెలుగులో సో కంప్రైజెస్ ఆఫ్ మెనీ మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ లైక్ గ్రాండ్ పేరెంట్ అంకుల్ ఆంటీ ఫాదర్ మదర్ కజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే అమ్మమ్మలు తాతయ్య నానమ్మలు అండ్ అమ్మ నాన్న అత్త అక్క చెల్లి ఇలా చాలామంది కలిసి ఉంటారు జాయింట్ ఫ్యామిలీలో అండ్ ఈ జాయింట్ ఫ్యామిలీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే సపోర్ట్ ఇన్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎంజాయ్ ఫెస్టివల్ టుగెదర్ సో ఏదైనా పండుగలు వచ్చినప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ ఒకరికి ఒకరికి అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది బిఫోర్ బెస్ట్ ఫర్ చిల్డ్రన్ స్టడీ పిల్లలు చదువుకోవడానికి బాగుంటుంది కంబైన్ స్టడీస్కి వాటికి ఫ్యామిలీ డిసిప్లిన్ ఒక మంచి క్రమశిక్షణ అనేది అలవడుతుంది సోల్ ఆఫ్ యూనిటీ అందరూ యూనిటీగా ఉండి ఒకే మాట పైన ఉంటూ ఉంటారు నెక్స్ట్ వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మిస్బిహేవియర్ విత్ పార్ట్నర్ సో ఒకరికి ఒకరికి క్లాషెస్ అనేవి రావచ్చు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్స్ప్లోషన్ ఆఫ్ మెంబర్ ఎక్కువ ఏంటి అంటే నెక్స్ట్ ఫండ్ వాల్యూ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్ సో ఒకరు అంటే ఏదైనా డబ్బు విషయంలో వచ్చేసరికి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బిగ్ బర్డెన్ అందరిపైన భారం అనేది పడడం ఒకరిపైన భారం పడడం అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి భావాలు భావాలనేవి ఏర్పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటంటే నార్మల్గా ఒక అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు చిన్న ఫ్యామిలీ అనమాట అండ్ వీటి వల్ల అడ్వాంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫ్రీడమ్ ఈజీ మూమెంట్ మినిమం స్ట్రెస్ సో అంతగా మా మట్టికి మా అంటే ఎవరి మట్టికి వాళ్ళు అన్నట్టు ఉండొచ్చు ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు తక్కువ ఉంటారు కాబట్టి అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది సో స్ట్రెస్ అనేది అంతగా ఏమీ ఉండదు అయితే వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎకనామిక్ డిసడ్వాంటేజెస్ ఒక్కరే సంపాదిస్తారు కాబట్టి అంతగా ఎకనామిక్ అంటే అంతగా గ్రోత్ ఉండదు సో లోన్లీనెస్ వాళ్ళకి వాళ్ళే ఉంటారు కాబట్టి తోడు ఎవరు ఉండరు కాబట్టి కొంచెం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ల్యాక్స్ ఫీలింగ్ ఆఫ్ సింపతి డిసిప్లిన్ ఇన్ చిల్డ్రన్ సో వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ అనేది ఉండదు అంటే ఏం కేర్ గట్టా ఉండదు ఏమీ ఉండదు చిల్డ్రన్ మధ్య డిసిప్లిన్ అనేది ఉండదు ఇన్సెక్యూరిటీ ఇన్ చిల్డ్రన్ కపుల్ హెసిటేట్ టు షేర్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ఈగోయిజం సో ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకోవడానికి కానీ ఏం దేనికైనా సరే సో ఇవి మనకి న్యూక్లియర్ అలాగే జాయింట్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సపోర్ట్ అండ్ సెక్యూరిటీ ఏదైనా ఫ్యామిలీ అనేది ఉంటే దాని నుంచి వచ్చే సపోర్ట్ కానీ సెక్యూరిటీ కానీ బాగుంటుంది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఒక అనుబంధాలు అనేవి ఉంటూ ఉంటాయి ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ బయట నుంచి మనం మనల్ని ఎవరైనా ఏదైనా చెడుగా తయారు చేయాలన్నా చూడాలన్నా ఏంటంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ హెల్ప్ టు రైజ్ ఏ చిల్ చైల్డ్ సో ఒక పిల్లవాడికి ప్రతిదీ నేర్పడానికి ఎదగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇది మనకి ఫోర్త్ లెసన్ నెక్స్ట్ చోటూస్ హౌస్ చోటూస్ హౌస్ అనేది ఏంటి అంటే ఒక బాయ్ ఒక బాయ్ ఇల్లు లేక ఒక పైప్లో నివసిస్తూ ఉంటాడనమాట స్టోరీ ఆఫ్ ఎ బాయ్ నేమ్డ్ యాజ్ చోటు చోటు యూజ్డ్ ద పైప్ యాజ్ హౌస్ టు స్లీప్ సో ఒక పైప్ని తన ఇంటిగా చేసుకొని అక్కడ నివసిస్తూ ఉంటాడు నెక్స్ట్ చోటు డివైడెడ్ ద పైప్ అండ్ ఇట్ సరౌండింగ్స్ ఏరియా యాజ్ సో ఆ పైప్ని తన చుట్టూ ఉన్న ఏరియాని ఎలా డివైడ్ చేశాడంటే ఒక పార్ట్ పడుకోవడానికి ఇంకొకటి వండుకోవడానికి ఇంకొకటి బట్టలు ఆరవేసుకోవడానికి అండ్ కొంచెం వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇలాగనమాట సో ఈ విధంగా ఆ యొక్క పైప్ని ఇన్ని విధాలుగా వేరు చేసుకున్నాడు నెక్స్ట్ చోటు ఈవెన్ ఇన్వైటెడ్ మూను టు లివ్ విత్ హిమ్ యాజ్ చోటు యూజ్ టు లివ్ ఎ ఇన్ పైప్ సో అతను ఒక్కడగా లోన్లీగా ఫీల్ అవుతున్నాడని మోను అనే అతన్ని కూడా ఇన్వైట్ చేశాడు ఇక్కడ ఉండు నాతో పాటు అని చెప్పి అతనికి కూడా ఇల్లు లేదు చోటు యూస్ టు గెట్ బోరుడ్ సో మోను కెన్ ప్లే అండ్ టాక్ విత్ హిమ్ యాజ్ మోను హ్యాజ్ నో ప్లేస్ టు లివ్ మోను కెన్ ఈజీలీ లివ్ ఇన్ పైప్ సో ఏంటంటే తనకు కూడా ఇల్లు లేదు కాబట్టి తనతో పాటు ఉండు ఆడుకో అని చెప్పి తనని పిలిచాడు

సాలెపురుగులు సాలపురుగులు కానీ చెదలు ఇలాంటివన్నీ కూడా మనతో మనకి తెలియకుండానే మనతో పాటు నివసిస్తూ ఉంటాయి అయితే డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ హౌస్ సో హోమ్కి హౌస్కి డిఫరెన్స్ ఏంటి అంటే హోమ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ వీ లివ్ ఇట్ హ్యాస్ ఎమోషనల్ వాల్యూ ఆఫ్ ఎ పర్సన్ అటాచ్డ్ టు ఇట్ సో ఇక్కడ హోమ్ అనేది ఏంటి అంటే ఒక పర్సన్ ఎమోషనల్గా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడనమాట అంటే అది తనది లేకపోతే ఇది నా ఇల్లు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు హౌస్ రిఫర్స్ టు ఫిజికల్ బిల్డింగ్ దట్ సమ్ వన్ లివ్స్ ఇన్ ఎస్పెషల్లీ ఎ డిటాచ్డ్ వన్ అంటే ఏదో ప్రత్యేకంగా ఉండాలి కదా మనం ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు అంతే సో అది హౌస్కి హోమ్కి ఉన్న డిఫరెన్స్ అయితే సో నెక్స్ట్ సిక్స్త్ లెసన్ ఫుడ్ వి ఈట్ కనుక చూసినట్టయితే థింగ్స్ ఈట్ అండ్ మోర్ ఇన్ డిఫరెంట్ రీజన్ సో ఏంటంటే మనం ప్రతి ప్రతినిత్యం కూడా ఒకలాంటి వస్తువులే తింటూ ఉంటాం సో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు సపోజ్ ఇక్కడ రైస్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని బీహార్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ కేరళ ఈ ప్లేసెస్లో రైస్ తింటూ ఉంటారు అంటే అన్నం వీట్ వీట్ అంటే గోధుమలు అంటే వాటితో చేసిన పిండితో రొట్టెలు అవన్నీ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ ప్లేసెస్లో వీటితో చేసిన రొట్టెలు అనేవి తింటూ ఉంటారు మేజ్ మొక్కజొన్న అంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ మహారాష్ట్ర మొక్కజొన్న అక్కడ తింటూ ఉంటారు మిల్లెట్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటూ ఉంటారు రాజస్థాన్లో ఎక్కువగా తింటారు అండ్ మధ్యప్రదేశ్ పంజాబ్లో ఒక తింటూ ఉంటారు పీపుల్ ఆఫ్ హాంకాంగ్ యూజ్ టు ఈట్ లింగ్ హూ ఫెన్ ఏ డిష్ మేడప్ ఆఫ్ స్నేక్ హాంకాంగ్లో ఈ డిష్ తింటూ ఉంటారట అది దేంతో చేయబడుతుందంటే పాములు పాములతో చేయబడిన డిష్ అక్కడ తింటూ ఉంటారట నెక్స్ట్ మోస్ట్లీ పార్ట్ ఆఫ్ ఇండియా యూస్ మస్టర్డ్ ఆయిల్ ఇన్ ఫుడ్ ఫర్ కుకింగ్ సో ఇండియాలో చాలా ప్లేసెస్లో ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉంటారు ఐ థింక్ సో ఆవాల నూనె అనుకుంటా సో ఆవాల నూనె అనేది ఫుడ్ వండడానికి యూస్ చేస్తూ ఉంటారు ఇన్ గోవా కేరళ తమిళనాడు ద ఫుడ్ ఆర్ సీ ఫుడ్ ఈజ్ జనరలీ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ సో కోకోనట్ ఆయిల్తో ఎక్కువగా ఈ ప్లేసెస్లో వాడుతూ ఉంటారు ఇన్ కేరళ కోకోనట్ అండ్ టాపిక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫుడ్ సో కేరళలో కోకోనట్ అనేది ఎక్కువగా ఫుడ్గా యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లో సో ఇది మనకి సిక్స్త్ లెసన్కి సంబంధించి అండ్ నెక్స్ట్ సెవెంత్ లెసన్ కనుక చూస్తే నెక్స్ట్ సెవెంత్ లెసన్ కనుక చూస్తే సేయింగ్ వితౌట్ స్పీకింగ్ అంటే ఎవరైతే డెఫ్ మోగా చెవిటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం అవర్ ఫేస్ షో డిఫరెంట్ బిహేవియర్ అండ్ డిఫరెంట్ ఎమోషన్ టూ దస్ ఇట్ ఈస్ సెట్ టు బీ యాజ్ అవర్ మిరర్ సో మన ఫేస్లో ఎన్నో ఎమోషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే మన బిహేవియర్ కూడా కనిపిస్తూ ఉంటుంది దిస్ చాప్టర్ బేస్డ్ ఆన్ హౌ యూ ఎక్స్ప్రెస్ అవర్ వర్డ్స్ అండ్ ఫీలింగ్ వితౌట్ ఈవెన్ సేయింగ్ ఏ సింగిల్ వర్డ్ సో మన ఒక్క మాట కూడా మనం మాట్లాడుకుంటాం మన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని ఇక్కడ అడుగుతున్నారు దిస్ చాప్టర్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ హౌ ఎ పర్సన్ ఎక్స్ప్రెస్సెస్ హిమ్సెల్ఫ్ వెన్ హీ డి నాట్ వాంట్ టు టాక్ అండ్ వెన్ హీ ఈజ్ అనేబుల్ టు టాక్ సో ఎవరైతే మాట్లాడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో మనకి ఇక్కడ చెప్తారట చూద్దాం హౌ డెఫ్ కమ్యూనికేట్ సో డెఫ్ ఎలా కమ్యూనికేట్ చేస్తారు డెఫ్ అంటే తెలుసు కదా ఎవరైతే చెవిటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడడం ద్వారా ఒకవేళ వాళ్ళు మాట్లాడగలిగితే మాట్లాడడం ద్వారా లేకపోతే ఏదైనా రాయడం చదవడం ద్వారా లిప్ రీడింగ్ ద్వారా సైన్ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు కమ్యూని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు అలాగే హౌ డమ్ కమ్యూనికేట్ డమ్ అంటే మోంగ వాళ్ళు సో వాళ్ళు రాయడం ద్వారా రాయడం ద్వారా చదవడం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు అయితే లిప్ రీడింగ్ సైన్ లాంగ్వేజ్ ద్వారా వీళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ నౌ లెట్ లెటర్స్ డిస్కస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వి మేడ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ సో నార్మల్గా మన ఎమోజీస్ తెలుసు కదా సో ఆ ఎమోజీకి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అనేది కన్వే అవుతూ ఉంటుంది సో ఇక్కడ కూడా ఏంటంటే అవి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం ఏ మూడ్లో ఉన్నామనేది కూడా ఇక్కడ తెలుస్తుంది హ్యాపీ అనేది కనుక చూస్తే మౌత్ కార్నర్ రేజ్డ్ హ్యావ్ లాఫ్ లైన్ అరౌండ్ కార్నర్ ఆఫ్ ఐస్ సో ఇక్కడ మనం ఇలా గనక చూసుకుంటే ఇలా ఈ విధంగా మనం ఒక ఎమోజిన్ కనుక తీసుకుంటే ఇది మనకి లాఫింగ్ని తెలియజేస్తూ ఉంటుంది నెక్స్ట్ శాడ్నెస్ మౌత్ కార్నర్ డ్రౌన్స్ డౌన్ సో ఈ విధంగా మనం ఈ విధంగా పెట్టామనుకోండి మనం సాడ్గా ఉన్నామని తెలుస్తుంది అండ్ నెక్స్ట్ యాంగర్ ఐబ్రోస్ లోవర్డ్ అండ్ కమ్ క్లోజ్ సో రెండు మనం ఈ విధంగా క్లోజ్గా దగ్గరగా పెడితే కోపంగా ఉన్నామని కళ్ళు పెద్ద చేసి నోరు ఓపెన్ చేయగానే మనం భయపడుతున్నామని ఇలా ఏంటంటే మన ఫేస్లోనే అనేక ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి వీ క్యాన్ వీ క్యాన్ టాక్ త్రూ డ్యాన్స్ యాజ్ వెల్ సో మనం డ్యాన్స్ చేస్తూ కూడా మాట్లాడ అంటే వే దాని యొక్క కన్ మీనింగ్ని కన్వే చేయొచ్చు అట ఇన్ డ్యాన్స్ ద హ్యాండ్స్ అండ్ ఫేస్ ఆర్ యూజ్డ్ టు కన్వే ఫీలింగ్స్ దీస్ ఆర్ కాల్డ్ ముద్రాస్ అండ్ బావాస్ సో మనకి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ చేస్తున్నప్పుడు చేతితోను ఫేస్తోను కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా సో వీటి ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పాలనుకున్నది కన్వే చేస్తూ ఉంటారు వాటిని ఆ చేతులతో పెట్టే ముద్రలు వాటన్నింటినీ కూడా ముద్రాస్ అండ్ బావాస్ అని అంటూ సో ఇది మనకి సెవెంత్ లెసన్కి సంబంధించి నెక్స్ట్ ఎయిత్ లెసన్ వచ్చేసి ఫ్లయింగ్ హై ఫ్లయింగ్ హై ఏంటో చూద్దాం పీకాక్ హ్యావ్ క్రష్డ్ ఆన్ హిజ్ హెడ్ అంటే పీకాక్కి యొక్క పైన ఈ విధంగా ఒక పింఛంలా కనిపిస్తూ ఉంటుంది కదా హెడ్ పైన పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్ దే డా డాన్స్ అండ్ క్రై అలౌడ్ బిఫోర్ ద రైన్ సో పికాక్ అనేది మనకి జాతీయ పక్షి రెయిన్ వచ్చేటప్పుడు అది అందంగా నాట్యం చేస్తూ ఉంటుంది ఈగల్ హ్యావ్ లాంగ్ గ్రూ టెయిల్ అండ్ దే సెయిల్ అప్ ఇన్ ది స్కై అండ్ దే లవ్ టు ఈట్ మైస్ సో ఈగల్ అనేది ఈగల్కి అంటే కొక్కెం లాంటి ముక్క అనేది ఉంటుంది అది చాలా హైలో ఆకాశానికి చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటుంది అండ్ ఎలకలు తినడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇక్కడ మైస్ అనేది మౌస్ అంటే ఎలుకకి ఆపో సారీ ఎక్కువ అనమాట అంటే ఏకవచనం బహువచనం అంటారు సో బహువచనం టైప్ ప్యారెట్ హ్యావ్ గ్రీన్ ఫీదర్ అండ్ రెడ్ బీ క్లౌడ్ టు ఈ చిల్లీస్ అండ్ గోవా కాపీ పీపుల్స్ వాయిస్ సో చిలకకి ఎర్రటి ముక్క అనేది ఉంటుంది అంటే పచ్చని తోక అనేది ఉంటుంది సో అది ఎక్కువగా ఏంటంటే చిల్లీస్ అంటే మిరపకాయల్ని అండ్ గోవా జామకాయల్ని తినడానికి ఇష్టపడుతుంది అలాగే మనుషులు మాట్లాడే వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది క్రో బీక్ అండ్ ఫెదర్స్ ఆర్ బ్లాక్ అండ్ కలర్ కాకి ముక్కు అలాగే దాని యొక్క ఏవైతే తోక ఉంటాయో రెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నల్లగా ఉంటాయని చెప్తున్నారు పీజియన్ హ్యావ్ గ్రే ఫెదర్ అండ్ పింక్ లింబ్ సో పీజియన్కి గ్రే కలర్లో దాని చర్మం అంతా ఉంటుంది అండ్ దాని యొక్క కాళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఉంటాయి ద కి ద వుడ్ ప్యాకర్ క్రియేట్స్ హోల్ ఇన్ ట్రంక్ విత్ విత్ హిస్ బీక్ అండ్ లవ్ టు ఈట్ ఇన్సెక్ట్ ఇన్సైడ్ ఇట్ సో వుడ్ ప్యాక్కర్ అనే పక్షి తన యొక్క సూది ముక్కుతో ఏంటంటే చెట్ల యొక్క కాండం పైన కన్నం చేసి లోపట ఉన్న చెదల లోపట ఉన్న పురుగుల్ని ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటుంది టైలర్ బర్డ్ హ్యాస్ నీడిల్ లైక్ బీ అండ్ యూస్ టు వేర్ దేర్ నెస్ట్ విత్ లీఫ్ సో టైలర్ బర్డ్ అనేది అని యొక్క ముక్కు కూడా సూదిలా ఉంటుంది అనమాట అయితే అది దేనికి ఉపయోగిస్తూ ఉంటుందంటే చెట్ల యొక్క చెట్ల నుంచి ఆకలి తీసుకొని దాన్ని గూడ అల్లుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటుంది నెక్స్ట్ వల్చర్ అంటే రాబందు యూజ్ టు ఈ డెడ్ యానిమల్స్ అండ్ మేకింగ్ ప్లేసెస్ క్లీన్ అండ్ నీట్ సో ఏవైతే చచ్చిపోయిన జంతువుల్ని తింటూ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది నెక్స్ట్ బర్డ్స్ క్లాస్ బీక్స్ ఫీదర్స్ అండ్ సౌండ్స్ ఆర్ డిఫరెంట్ సో ఈ పక్షుల యొక్క అన్నీ అంటే ముక్కులు కానీ తోకలు కానీ వాటి యొక్క చర్మం యొక్క రంగు కానీ ఇలా అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అవి చేసే శబ్దాలు కానీ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్ దే ఆల్సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ సో వాటికి ఉండే ముక్కు అంటే ఏదైతే వాటికి ఉండే ముక్కు ఉంటుందో వాటి బట్టి అవి వేరు వేరు రకాల ఆహారం అనేవి తీసుకుంటూ ఉంటాయని చెప్పొచ్చు బర్డ్స్ ఫ్లై అండ్ వాక్ ఇన్ డిఫరెంట్ వేస్ దేర్ నెక్ మూమెంట్స్ ఆల్సో డిఫర్ ద మైనా మూవ్స్ హర్ నక్ నెక్ బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ ఎ జర్క్ సో మైనా తన నెక్ని తిప్పుతూ ఉంటుందట అలాగే ద ఓవెల్ క్యాన్ రొటేట్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్స్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ సో అలాగే గుర్లగూబి కూడా తన నెక్ తన యొక్క బుర్ర ఎటైనా తిప్పగలదు వైల్ సమ్ ఈట్ ఫ్రూట్స్ సమ్ ఈట్ సీడ్స్ సమ్ ఈట్ ఎగ్స్ వైల్ అదర్స్ ఈట్ ఫిష్ అయితే కొన్ని పక్షులు పళ్ళు తింటాయి కొన్ని విత్తనాలు తింటూ ఉంటాయి కొన్ని గుడ్లు తింటూ ఉంటాయి కొన్ని చేపల్ని తింటూ ఉంటాయి ద ఫీదర్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ దే ఫీదర్స్ హెల్ప్ దెమ్ టు ఫ్లై అండ్ కీప్ దెమ్ వామ్ టు సో వాటికి ఉండే రెక్కలు అనేవి అనేక కలర్స్లో ఉంటూ ఉంటాయి అండ్ అవి ఎగరడానికి అలాగే వాటిని వెచ్చగా ఉంచడానికి పనికొస్తూ ఉంటాయి షేప్స్ అండ్ సైజెస్ సో అవి కూడా వేరువేరుగా ఉంటాయి ఫ్రమ్ టైమ్ టు టైం లూజ్ దేర్ ఓల్డ్ ఫీదర్స్ అండ్ న్యూ వన్ గ్రో ఇన్ దేర్ ప్లేస్ సో ఎప్పటికప్పుడు వాటి యొక్క రెక్కలనేవి రె రెక్కలకి ఉండే ఉంటాయి కదా ఈకలు అనేవి సో అవి ఎప్పటికప్పుడు ఊడిపోతూ కొత్తవి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి నెక్స్ట్ నైన్త్ లెసన్ కనుక చూస్తే సో నైన్త్ లెసన్ కనుక చూస్తే ఇట్స్ రైనింగ్ ఇట్స్ రైనింగ్ అనేది చూద్దాం సో ఇట్స్ రైనింగ్ అనేది ఏంటి అంటే నార్మల్గా చిన్న లెసనే ఇన్ ద స్టోరీ అప్పు అప్పు అంటే ఎలి ఎలిఫెంట్ యొక్క నేమ్ అనమాట ఇది వాటర్ ద బనానా ట్రీ సో అప్పు అనే ఎలిఫెంట్ బనానా ట్రీకి వాటర్ చేస్తూ ఉంటుంది మచ్ బట్ వన్ వన్ డే హీ అబ్జర్వ్డ్ బనానా హీ లైక్స్ ద బనానా ట్రీస్ వేర్ డ్రాపింగ్ యాజ్ ఇట్ హ్యాడ్ నాట్ రెయిన్డ్ ఫర్ లాంగ్ టైమ్ సో హీ డిసైడెడ్ టు గివ్ వాటర్ ద ప్లాంట్స్ డైలీ సో ఏమనుకుంటుందంటే రోజు అక్కడికి వెళ్ళి అరటిపళ్ళు తింటూ ఉంటుంది ఒకరోజు ఆ బనానా ట్రీ అనేది బాగా వాలిపోయి ఉంటుంది ఎందువల్ల అంటే చాలా రోజుల నుంచి వర్షాలు లేక నీరు లేక అలా వాడిపోయిందని తెలిసి తనకి రోజు ఇంకా నీరు అందించాలి అని డిసైడ్ అవుతుంది అనమాట హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద రివర్ అప్పుడు డ్రాంక్ వాటర్ టిల్ హి హీ వాజ్ హ్యాపీ సో తనకి కావాల్సినంత వాటర్ హ్యాపీగా ఆడుకొని తాగి హీ బాత్ హీజ్ బాడీ విత్ హిస్ ట్రంక్ సో తను స్నానం చేసి అప్పుడు ఏం చేస్తుందంటే దెన్ హీ క్యారీడ్ వాటర్ ఇన్ హీ ట్రంక్ అండ్ పవర్ ఇట్ ఆన్ ద బనానా ట్రీ సో తన తొండం నిండా నీళ్ళు తీసుకొచ్చి ఆ బనానా ట్రీకి వేస్తూ అన్నమాట ప్లాంట్స్ మోస్ట్ మోస్ట్లీ గెట్ వాటర్ ఫ్రమ్ రెయిన్ వెన్ ఇట్ రెయిన్స్ ప్లాంట్స్ సీమ్ టు గెట్ ఏ న్యూ లుక్ సో చాలా వరకు ఏవైతే మొక్కలు ఉంటాయో అవన్నీ కూడా వర్షం పైన ఆధారపడుతూ ఉంటాయి అయితే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా వర్షం పడగానే ఒక మంచి లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ రెయిీ సీజన్ ఏ పార్ట్ ఫ్రమ్ క్లౌడ్ థండర్ అండ్ రెయిన్ వు యూజ్ టు ఎ బ్యూటిఫుల్ రెయిన్బో సో మనకి ఈ వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు మనకి రెయిన్బోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో రెయిన్బో అనేవి సెవెన్ డిఫరెంట్ కలర్స్ యొక్క కాంబినేషన్ అనమాట సో ఆ సెవెన్ డిఫరెంట్ కలర్స్ ఏంటి అంటే వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ సో ఇవి సెవెన్ కలర్స్ నెక్స్ట్ చూస్తే రెయిన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్

ఫాల్ ఫ్రమ్ ద స్కై లైక్ ఐస్ ఆర్ స్నో సో ఐస్ లాగా స్నో లాగా కూడా పడుతూ ఉంటాయి ఇన్ రెయిన్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ అబోవ్ ఫ్రీజింగ్ సో ద వాటర్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్ సో దానికంటే ఎక్కువగా అయిపోయినప్పుడు మనకి వాటర్గా పడుతూ ఉంటుంది కిందకి సో ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ కనుక చూస్తే రెయిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ వాటర్ సైకిల్ ద వాటర్ సైకిల్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ ఆన్ ద దట్స్ సర్ఫేస్ హీట్స్ అప్ అండ్ అవాపరేట్స్ ఆర్ చేంజెస్ టు వాటర్ వేపర్ సో ఇదేంటంటే మనకి వాటర్ సైకిల్ తెలిసిందే కదా భూమిపైకి నీళ్ళు అనేవి పడుతూ ఉంటాయి ఆ పడిన నీళ్ళు అనేవి సముద్రాలు నదుల్లో స్టోర్ అవుతూ ఉంటాయి మళ్ళీ ఎండ కాసినప్పుడు ఆ సూర్యుడు యొక్క వేడికి నీరంతా కూడా ఆవిరాయి మేఘాలుగా వెళ్ళి మళ్ళీ మేఘాలు చల్లబడి వాటర్గా కిందకి రెయిన్గా రావడం సో ఇదంతా కూడా మనం వాటర్ సైకిల్ అని అంటూ ఉంటాం దీవి నిత్యం అలా జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ వితౌట్ రెయిన్ అవర్ ఎర్త్ వుడ్ ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆల్ ద వాటర్ వీ నీడెడ్ టు సర్వైవ్ సో ఈ విధంగా మనకి రెయిన్ కనుక పడకపోతే మనం ఈ భూమి పైన సర్వైవ్ అవ్వలేం జీవించలేం అవర్ లేక్స్ రివర్స్ అండ్ ఓషియన్స్ కుడ్ గుడ్ డ్రై అప్ సో ఇవి రాను రాను అలాగా ఎండిపోతూ ఉంటాయి గ్రోయింగ్ ఫుడ్ వుడ్ బి డిఫికల్ట్ అండ్ డ్రింకింగ్ వాటర్ వుడ్ బీ స్కేర్ స్టార్స్ సో మనకి తినడానికి తిండి అనేది ఉండదు నీ తాగడానికి నీరు అనేది కూడా ఉండదు లైఫ్ ఆన్ ఎర్త్ యాజ్ వీ నో ఇట్ వుడ్ బీ వెరీ డిఫరెంట్ సో ఈ భూమి పైన ఉన్న జీవం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇది మనకి నెక్స్ట్ టెన్త్ లెసన్ వచ్చేసి వాట్ ఈజ్ కుకింగ్ సో చాలా కష్టపడి నాన్ స్టాప్గా ఒకటే వేలో చెప్తున్నాను సో మీరు కూడా అలా కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా వింటేనే అర్థమవుతుంది నెక్స్ట్ వాట్ ఈజ్ కుకింగ్ కుకింగ్ కనుక చూస్తే కుకింగ్ ఆర్ కుక్కరీ ఈజ్ ద ఆర్ట్ టెక్నాలజీ సైన్స్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ కన్సెప్షన్ కుకింగ్ టెక్నిక్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ వారి వైడ్లీ అక్రాస్ ద వరల్డ్ సో ఇక్కడ కుకింగ్ అనేది ఒక ఆర్ట్ అండ్ ఈ కుకింగ్ అనేది ఒక్కొక్క ప్రాంతానికి వేరువేరుగా ఉంటుంది అని చెప్తున్నారు యుటెన్సిల్స్ ఫర్ కుకింగ్ ఆర్ మేడప్ ఆఫ్ స్టీల్ అంటే మనకి ఏవైతే వండుకోవడానికి పాత్రలు యూజ్ చేస్తామో అవి స్టీల్తో చేస్తారట నెక్స్ట్ ఐరన్ కాపర్ బ్రాంజ్ గ్లాస్ అండ్ అర్థన్ పాట్ సో ఐరన్తోనే స్టీల్తోనే కాకుండా ఐరన్తోని కాపర్ అంటే రాగి బ్రాంజ్ అంటే కంచు గ్లాస్ అండ్ పాటు అంటే కుండలు ఇలాంటి వీటితో మనకి వండుకునే పాత్రలు అనేవి తయారు చేస్తూ ఉంటారట యాన్షియన్ టైమ్స్ యుటెన్సిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ బ్రాంజ్ బ్రాస్ అండ్ కాపర్ అంటే ఇంత పూర్వం ఏదైతే రాగి తగరం ఉంటాయో సో వాటితోనే ఎక్కువగా పాత్రలు అనేవి చేసేవారట బ్రాంజ్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడాలియన్స్ స్టాచ్యూస్ కెనాన్ బాల్స్ అండ్ కాయిన్స్ సో మనకి రాగి అనేది మెడల్స్ తయారు చేయడానికి స్టాచ్యూస్ తయారు చేయడానికి తుపాకీ యొక్క గుండెలు తయారు చేయడానికి కాయిన్స్ యూజ్ చేయడానికి తయారు చేయడానికి యూజ్ చేసేవారట నెక్స్ట్ బ్రాంజ్ బ్రాస్ అండ్ స్టీల్ ఆర్ ద ఎలాయిస్ అంటే అవన్నీ కూడా లోహాలనికి చెప్పవచ్చు ఎలాయ్స్ ఆర్ ద అలాయ్స్ ఆర్ ద సారీ ఎలాయ్స్ అంటే మెటల్స్ కాదు అలాయ్స్ అనమాట అంటే అలాయీస్ ఆర్ ద మిక్సర్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఇన్ అ రేషియో సో అలాయ్స్ అంటే ఏంటంటే ఒక రెండు రెండు మూడు వస్తువుల్ని రెండు మూడు వస్తువుల్ని ఒకటిగా కలిపి చేసేది అలాయీస్ అనమాట సమ్ కామన్ ఎలాయ్స్ అండ్ దేర్ కన్సెప్షన్ ఆర్ గివెన్ బిలో సో బ్రాంజ్ అనేది కనుక చూస్తే కాపర్ టిన్ కలిపి బ్రాంజ్ అనేది తయారు చేస్తూ ఉంటారు అలాగే బ్రాస్ అనేది కాపర్ జింక్తో స్టీల్ అనేది ఐరన్ కార్బన్ క్రోమియంతో తయారు చేస్తూ ఉంటారు స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఐరన్ కార్బన్ నిక్కిల్ క్రోమియంతో తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఒక రెండు మూడు వస్తువులను కలిపి చేసేదే మనకి ఎలాయ్స్ అని అంటూ ఉంటారు నెక్స్ట్ చూస్తే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ క్యాన్ బీ ఈట్ అండ్ రా యాజ్ ఫ్రూట్స్ సలాడ్స్ వెజిటేబుల్స్ ఎక్సెట్రా అండ్ ఫ్యూ థింగ్స్ దట్ క్యాన్ ఈవెన్ బీ ప్రిపేర్డ్ వితౌట్ కుకింగ్ యాజ్ లస్సీ లెమన్ జ్యూస్ అంటే మనం కొన్ని వస్తువుల్ని వండుకోకుండానే తినేయచ్చు అంటే ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ వీటిని వండుకోవాల్సిన అవసరం లేదు అలాగే కొన్ని వండకుండా నార్మల్గా కుకింగ్ చేయకుండా తీసుకోవచ్చు అంటే లెమన్ లెమన్ జ్యూస్ కానీ లస్సీ కానీ ఇలాంటివన్నీ కూడా థింగ్స్ దట్ ఆర్ ఈటెన్ కుక్ ఆర్ దాల్ రైస్ చపాతి బ్రింజల్ పొటాటో మీట్ ఫిష్ ఇవన్నీ కూడా మనం వండుకొని తింటూ ఉంటాం నెక్స్ట్ థింగ్స్ దట్ ఆర్ ఈటెన్ యాజ్ యాజ్ బోత్రా అండ్ కుక్డ్ అంటే మనం వండుకొని తినొచ్చు పచ్చిగా తినొచ్చు అలాంటివి ఏంటి క్యారెట్ టొమాటో బ్లాక్ గ్రామ్ క్యాబేజ్ పన్నీర్ ఇవన్నీ కూడా వండుకొని తింటారు నార్మల్గా తింటూ ఉంటారు జనరల్లీ యూజ్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఫర్ సచ్ యాజ్ రోస్టింగ్ ఫ్రయింగ్ బేకింగ్ బాయిలింగ్ స్టీమింగ్ అంటే వీటన్నింటి ఈ పద్ధతుల ద్వారా మనం ఫుడ్ని వండుకుంటూ ఉంటాం అయితే ఏ ఏ పద్ధతుల్లో ఏ ఏ వాటిని వండుకుంటామో ఇక్కడ ఇచ్చారు చూద్దాం రోస్టింగ్ అంటే కాల్చేయడం ద్వారా అలాంటి వేపడం ద్వారా స్వీట్ పొటాటో కార్న్ చికెన్ ఇవన్నీ కూడా రోస్టింగ్ ద్వారా తింటూ ఉంటాం బాయిలింగ్ బాయిలింగ్ అంటే ఉడకబెట్టడం పొటాటో రైస్ ఎగ్ ఇవన్నీ కూడా మనం ఉడకబెట్టి తింటూ ఉంటాం నెక్స్ట్ ఫ్రైయింగ్ వేపడం ద్వారా అంటే పూరి పకోడీ సమోసా ఇవన్నీ కూడా బేకింగ్ అంటే కేక్ చపాతీ బిస్కెట్స్ ఇవన్నీ బేక్ చేయడం ద్వారా నెక్స్ట్ స్టీమింగ్ అంటే ఆవిరి పట్టడం ఇడ్లీ డోక్లా మోమోస్ పోహా ఇవన్నీ కూడా స్టీమింగ్ ద్వారా మనం వండుకొని తింటూ ఉంటాం సో ఇది మనకి టెన్త్ లెసన్కి సంబంధించి ఇంకా లాస్ట్ లెవెన్త్ లెసన్ అనమాట సో ఇక్కడతో ఈ వీడియో పార్ట్ వన్లో డిస్కస్ చేశాం కదా సో నెక్స్ట్ ట్వెల్త్ ట్వంటీ ఫోర్ లెసన్స్ అనేవి పార్ట్ టూలో అయితే డిస్కస్ చేద్దాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి సో ఇంకా లెవెంత్ లెసన్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఇది దేనికి సంబంధించిందంటే ట్రావెలింగ్కి సంబంధించింది ఇన్ దిస్ చాప్టర్ దాథర్ వాంట్స్ టు టెల్ టెల్స్ అబౌట్ ది డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటే మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి ఏ ఏ పద్ధతులను అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూస్తే వి జనరల్లీ వాక్ ఫర్ షార్టర్ డిస్టెన్స్ అండ్ టేక్ ఎనీ ట్రాన్స్పోర్ట్ ఫర్ లాంగర్ డిస్టెన్స్ మనం నార్మల్గా ఎక్కడికైనా చిన్న చిన్న దూరాలకి చిన్న చిన్న దూరాలకి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళిపోతాం అలాగే పెద్ద పెద్ద దూరాలకు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా ఏవైనా బస్సు ఇలాంటి వాటిది వెళ్తూ ఉంటాం ఇన్ ఓల్డెన్ డేస్ బుల్లక్ కార్ట్స్ హార్స్ డ్రైవన్ కార్ట్ అండ్ బోట్స్ వేర్ ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ కమ్యూ కమ్యూటింగ్ సో ఇంతకుముందు పూర్వం రోజుల్లో ఎద్దుల బండ్లు కానీ గుర్ర బండ్లు ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉండేవారు ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి దిస్ మీన్స్ ఆర్ స్టిల్ యూజ్డ్ ఇన్ విలేజెస్ టు ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ థింగ్స్ ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఊర్లలో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి యానిమల్స్ లైక్ డాంకీస్ బుల్స్ మూల్స్ క్యామెల్స్ అండ్ యాసెస్ ఆర్ యూజ్డ్ టు క్యారీ లోడ్స్ ఫర్ లాంగర్ డిస్టెన్స్ ఇప్పటికీ కూడా చాలా లాంగ్ డిస్టెన్సెస్కి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క జంతువుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు సో మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఎన్ని రకాలు అనేది చూద్దాం రోడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే మనం చూ అంటే ఏవైతే రోడ్స్ కనెక్ట్ డిఫరెంట్ విలేజెస్ టౌన్స్ అండ్ సిటీస్ అంటే టౌన్స్ని సిటీస్ని విలేజెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట అండ్ ద మోస్ట్ కామన్ రోడ్ వెహికల్స్ ఇంక్లూడ్ బస్సెస్ ట్రక్స్ మోటార్ సైకిల్స్ స్కూటర్స్ రిక్షా కార్ వ్యాన్ బైస్కిల్స్ ఇవన్నీ కూడా మనం రోడ్ ట్రాన్స్పోర్ట్లో భాగంగా చూస్తూ ఉంటాం ఇందులో బస్సెస్ అనేవి హైగా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మెంబర్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ రైల్ ట్రాన్స్పోర్ట్ రైల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ట్రైన్స్ అనమాట ఈ ట్రైన్స్ అనేవి మనకి పాసెంజర్స్ని అలాగే గూడ్స్ని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి సో రోడ్స్ ఆఫ్ ఐరన్ అనే దేన్ని అంటారు అంటే రైల్వే ట్రాక్స్ అని అంటారు రోడ్స్ ఆఫ్ ఐరన్ అని అంటారు అంటే రైల్వే ట్రాక్స్ని అంటూ ఉంటారు నెక్స్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి ఏరోప్లేన్స్ హెలికాప్టర్స్ ఉంటూ ఉంటాయి వీటి ద్వారా మనం గూడ్స్ని పీపుల్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేరుస్తూ ఉంటారు అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అలాగే చాలా షార్ట్ టైంలో మనం అనుకున్న ప్రదేశాలకి వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మాత్రమే వెళ్ళిపోతూ ఉండొచ్చు అండ్ మనకి కొన్ని హాట్ హాట్ ఎయిర్ బెలూన్ బ్లింప్ ఫ్లైట్ ఫ్లైట్ టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అంటే అవి కొంచెం మనకి ఫన్ కోసం అలాగే రాకెట్స్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు ఎయిర్లో ఎందుకు అంటే మనకి ఏవైతే శాటిలైట్స్ ఇవన్నీ ఉంటాయో సో వాటికి సంబంధించి రాకెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్లో కనుక చూస్తే మనకి షిప్స్ సబ్మెరీన్స్ స్టీమర్స్ యాడ్స్ బోట్లు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు నార్మల్గా చిన్న చిన్న బిగ్ రివర్స్కి వాటికి అయితే స్టీమర్స్ బోట్లు యూజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద సముద్రాలకి అలాగే సముద్రాలకి మాత్రం మనకి షిప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారనమాట అయితే ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది స్లో యాజ్ కంపేర్డ్ టు రోడ్ రైల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మిగతా ట్రాన్స్పోర్ట్స్తో పోల్చుకుంటే ఇది చాలా స్లో అనమాట చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ వెహికల్స్ అండ్ దేర్ యూజెస్ ఫర్ అవర్ ట్రావెల్ సో ఏ వెహికల్ని మనం వేటి కోసం యూజ్ చేస్తామనేది ఇచ్చాడు పుష్కార్ట్ పుష్కార్ట్ అనేది ఏంటి అంటే తోపుడు బండ్లలో ఉంటాయి కదా అవి మనం వెజిటేబుల్స్ అమ్మడానికి ఇతర ఏవైనా అమ్మడానికి యూస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ డెలివరీ వ్యాన్ ఏవైనా గూడ్స్ డెలివరీ చేయడానికి కానీ ఏవైనా మనీ అలాగే ఫుడ్కి సంబంధించి ఇలాంటివన్నీ డెలివరీ చేయడానికి రిక్షా దేనికి యూజ్ చేస్తారు అంటే డిజేబుల్డ్ పర్సన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కొంతమంది తిప్పుతూ వెళ్తూ ఉంటారు కదా సో అలాంటిది అనమాట ట్రాక్టర్స్ మనకి వ్యవసాయం చేయడానికి డబల్ డెక్కర్ అనేది క్యారియింగ్ హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్ని క్యారీ చేయడానికి ఏరోప్లైన్ షిప్ అనేది కూడా అంతే మా నార్మల్గా ఎవరినైనా పీపుల్ని క్యారీ చేయడానికి అలాగే స్పేస్ షిప్ అనేది మనకి స్పేస్లో ఏవైనా శాటిలైట్స్ని ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది బులట్ కార్ట్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ అంటే రూరల్ ఏరియాస్లో రోడ్స్ అవి సరిగా లేని ప్రాంతాల్లో ఈ బుల్లట్ కార్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి అలాగే అంబులెన్సెస్ అనేవి పేషెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రక్ అనేది గూడ్స్ని ట్రా క్యారీ చేయడానికి ఆయిల్ ట్యాంకర్స్లో మనకి పెట్రోల్ అని కిరోసిన్ డీజిల్ ఆర్ ఎడిబుల్ ఆయిల్స్ ఇలాంటివన్నీ క్యారీ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా మనకి ఈ యొక్క వెహికల్స్ అన్నింటినీ ఈ యొక్క పర్పసెస్కి వాడుతూ ఉంటాం అలాగే మనకి ఇక్కడ వెహికల్స్ అనేవి వాటి యొక్క వీల్స్ అనేవి ఎన్ని ఉంటాయి వాటిలో మనం ఏం వేస్తాం అంటే ఫ్యూయల్స్ ఏం వాడతాం ఏంటి అనేది ఇచ్చాడు చూద్దాం నేమ్ బస్సులో మనకి ఫోర్ వీల్స్ ఉంటాయి అందుకని ఎక్కువ వీల్స్ ఉన్నవి కూడా ఉంటూ ఉంటాయి డీజిల్ ఆర్ గ్యాస్ ఆర్ గ్యాస్తో నడుస్తూ ఉంటాయి బులక్ కార్ట్ అనేది రెండు టూ ఉంటాయి టూ వీల్స్ యానిమల్స్తో నడుస్తాయి కార్ట్ అనేది టూ టు ఫోర్ ఉంటాయి హ్యూమన్తో నడుస్తుంది స్కూటర్ అనేది టూ వీల్స్ ఉంటాయి పెట్రోల్తో నడుస్తుంది కార్ అనేది ఫోర్ వీల్స్ ఉంటాయి పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ గ్యాస్తో నడుస్తూ ఉంటాయి రిక్షా అనేది త్రీ వీల్స్ ఉంటాయి హ్యూమన్తో నడుస్తుంది హ్యూమనే కదా తొక్కుతాడు మెట్రో మెట్రో రైల్కి మెనీ వీల్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది ట్రైన్ అనేది మెనీ వీల్స్ ఉంటాయి డీజిల్ ఆర్ కోల్ ఆర్ ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రిసిటీయే నడుస్తున్నాయి బోట్ అనేది వీల్స్ అనేవి ఉండవు హ్యూమన్తో నడుస్తుంది ట్రాక్ అనేది ఫోర్ ఆర్ మోర్ ఉంటాయి డీజిల్ ఆర్ ట్రక్ అనేది గ్యాస్తో నడుస్తుంది బైస్కిల్కి టూ వీల్స్ ఉంటాయి హ్యూమన్తో నడుస్తుంది మోటార్ సైకిల్కి టూ ఉంటాయి పెట్రోల్తో ఆటోకి త్రీ ఉంటాయి పెట్రోల్ ఆర్ గ్యాస్తో నడుస్తూ ఉంటుంది సో ఇది మనకి ఆల్మోస్ట్ వన్ టు లెవెన్ లెసన్కి సంబంధించి సో వీటి నుంచి బిట్స్ అనేవి ఎక్కడికి పోవడానికి అయితే అవకాశం లేదు ఆల్మోస్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోని ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి దాని ద్వారా ఇంకొంతమందికి అది వెళ్తుంది సో హోప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం